शुक्लांबरधरम विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं देहाय सर्वविज्ञो प्रशांते ओम श्री गुरुभ्यो नमः। नमस्ते अंडी, नेनु मी रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजिस्टनी। अंदरू एला उन्नारु? ఈ రోజు సోమవారం గురించి మనం తెలుసుకుందాం. అంటే సోమవారం గురించి అంటే సోమవారం ఈ శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి వారము సోమవారం. అయితే ఈ సోమవారంలో పుట్టినటువంటి వారు చాలా చాలా దృష్టవంతులండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే పరమశివుని అంశంలో పుట్టినటువంటి వారండి సోమవారం పుట్టినటువంటి వారు. వీరు ఏ పని అనుకుంటే ఆ పని నిర్విఘ్నంగా పూర్తి చేస్తారండి, చక్కగా పూర్తి చేస్తారు. ఏమి విఘ్నాలు కలగకుండా నిర్విఘ్నంగా పూర్తి చేసేటువంటి వారే సోమవారం పుట్టినటువంటి వారు. వీరిలో జ్ఞానశక్తి ఎక్కువగా ఉంటుందండి. వీరికి ఎప్పుడు కూడా వెన్ను తట్టి నిలిచేవారు చాలామంది ఉంటారు. వీళ్ళ ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ, తల్లిదండ్రులు కానీ ఎవరైనా కూడా ఈ సోమవారం పుట్టినటువంటి వారి వెను వెంటే ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ప్రోత్సాహకాలు ఎక్కువగా కలుగుతాయండి సోమవారం పుట్టినటువంటి వారు. ఇప్పటివరకు 25 సంవత్సరాలలో కూడా నేను చూసినటువంటి వారాల జాబితాలలో సోమవారం పుట్టినటువంటి వాళ్ళే ఎక్కువగా కోటీశ్వరులుగా ఉన్నారండి. గవర్నమెంట్ ఉద్యోగ రంగ సంస్థలలో కూడా ఉన్నతాధికారులు, గెజిటెడ్ ఆఫీసర్లుగా ఉన్నారు. వ్యాపారాలు చేసి వ్యాపార దిగ్గజంగా ఉన్నారండి సోమవారం పుట్టినటువంటి వారు. ఎందుకంటే ముల్లోకాలకు అధిపతి అయినటువంటి పరమశివుని అద్భుతమైనటువంటి ప్రీతికరమైనటువంటి వారం సోమవారం. ఈ సోమవారం నాడు పుట్టినట్టయితే మీరు ఒకటేనండి, పేరు ఒకటి సరైన సంఖ్యాపనంలోకి మార్చుకోవాలి. శత్రు సంఖ్యలలో కనుక మన పేరు ఉన్నట్టయితే మనం ఇంత చక్కటి వారంలో పుట్టినా కూడా మనం ఏ పని చేసినా కూడా దాంట్లో ఫెయిల్యూర్ ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి నేను ఒకటే చెప్తున్నాను, సోమవారం ఎవరైతే పుట్టారో వాళ్ళు జీవితకాలంలో ఒక 11 అమావాస్యలు శివాలయంలో నిద్ర చేయవలసి ఉంటుంది. ఒక 11 పౌర్ణమిలు 108 బిలోపత్రాలతో శివునికి అభిషేకం జరిపించవలసి ఉంటుంది. ఈ 2 కార్యక్రమాలు తెలుసుకోండి మీరు. అది కూడా మెడలో ఒక పగడపు గణపతిని నవగ్రహ పూజ జరిపించిన తర్వాత మెడలో వేసుకోవడం ద్వారా, లేదంటే ఒక నెంబర్స్ రింగ్ ఉంటుందండి, మీ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి ఒక నెంబర్స్ లాకెట్ తయారు చేస్తారు, దాని వెనకాల వైపు శ్రీచక్ర ధారణ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చినటువంటి క్లయింట్సే కానీ ఎవరైనా కూడా మీరు సోమవారం కనుక పుట్టినట్టయితే ఈ శ్రీచక్రాన్ని, ఆ నెంబర్స్ రింగుని ధారణ చేయండి, మీకు మంచి శుభ ఫలితాలు అందకపోతే అడగండి. ఎందుకంటే సోమవారం పుట్టినటువంటి వాళ్ళు ఏంటంటే కసిగా జీవితాన్ని లీడ్ చేస్తారండి. అది కావాలి, అది నాకు అవుతుంది అని సంకల్ప బలంతో దాన్ని సంపాదించుకుంటారు. అది ఉద్యోగమే కానీ, వ్యాపార అభివృద్ధి కానీ, విదేశాలకు వెళ్ళడమే కానీ, వివాహ విషయాలలో కానీ వీరు ఎలా కోరుకుంటే అలా జరుగుతుందండి సోమవారం పుట్టినటువంటి వారు. ముఖ్యంగా వీళ్ళలో ఇతరులకు దానం చేసే దయాగుణం ఎక్కువగా ఉంటుందండి. అన్ని విధాలుగా పనిచేయదండి, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయకండి, నష్టపోతారు. ఇతరులతో మనకు పూర్వీకులు ఏం చెప్పారండి, మంచిని 10 రూపాయలు ఇచ్చి కొనుక్కో, అదే చెడుని 10 రూపాయలు ఇచ్చి దాన్ని నీ దగ్గర నుండి పోగొట్టుకో అని చెప్పారు. అప్పుడు సోమవారం పుట్టినటువంటి వారు కూడా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తే పెద్ద మొత్తంలో నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ గురించి, మీ పిల్లల గురించి మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలి. మీ పేరుని ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.